हेलो नमस्ते अंडी, गुड मॉर्निंग। टाइम वच्चेसी मॉर्निंग 10 o'clock అవుతుందండి। ఈ రోజు వచ్చేసి ఫ్రైడే। టిఫిన్ ఈ రోజు టిఫిన్ వచ్చేసి మ్యాగీ అండి। ఆనియన్స్ కట్ చేసుకుంటా మాట్లాడదామని మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఇప్పుడు ఇది డబ్బా ఓపెన్ చేసినా అండి। టైం ఎట్టెట్లా గడుస్తుందో నా నోటి నుంచి ఏమేం ముచ్చట్లు వస్తాయో అన్నీ డబ్బలు వేస్తా అండి। ఇప్పుడైతే ఇది మూత పెట్టేసి పక్కకు పెడుతున్నా। ఇంతకు ముందే అండి మా టామ్ వచ్చేసి మ్యాగీ టిఫిన్ చేసుకొని తిన్నాడు, మొబైల్లో చాటింగ్ చేస్తుండండి। ఎందుకంటే ఒకళ్ళు స్పైసీగా తింటారు, ఒకళ్ళు నార్మల్గా తింటారండి, అందువల్ల ఇప్పుడు నేను చేస్తా। ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇదే అండి మ్యాగీ। ఏం చేస్తారు సార్? ఇప్పుడు వచ్చేసి నీళ్ళు మసిలేయండి, మసాలా వేద్దాం। ఇప్పుడు వచ్చేసింది అన్ని మసాలాలు వేసామండి, మూత పెట్టేద్దాం। ఇప్పుడు వచ్చేసి మ్యాగీ వేద్దామండి। ఇప్పుడు వచ్చేసి కొంచెం సేపు ఉడకనిద్దామండి। ఇప్పుడు వచ్చేసి టోటల్గా టిఫిన్ చేయడం అయిపోయిందండి, అంటే చేయడం వండడం అయిపోయింది, ఇంకా తినడం కాలే। అంటే అందరు తిన్నారు, నేను తినలే, వీడియో ముందుకు వచ్చి మీతో మాట్లాడినాక తిందామని వీడియో ఆన్ చేసిన అండి। చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది, తిన్నాకపోతే తినాలనిపిస్తుందండి, ఎందుకంటే దీంట్లో మసాలాలు కాకుండా కొంచెం స్పైసీగా తింటాం, కారం పొడి వేసిన మొత్తం కవర్ అయిపోయిందండి। ఇంకేంటంటే ఇలా వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు, వేస్తారు కూడా వేసుకోవచ్చు। ఏంటంటే మా ఇంట్లో టామ్ జరి వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళ
రెడీ అయిపోయారండి. దబ్బ దబ్బ చేసేసినా ఫటాఫటాలు తినేసిర్రు. నాది పేట్ల నాకు ఉంది, నాకు అట్లా దినబుద్ధి కాదు. మీతో మాట్లాడుకుందాం నిందమని నేను వీడియో ముందుకు వచ్చినా అండి. అది అంటారు చూడు, ఏదైనా వంట ఉప్పు కారం నోటి నిండి ఉంటుంది అనుకో ఫటాఫట అయిపోతుంది అండి. మ్యాగీ నిన్న నైట్ మార్నింగ్ చేసింది కంప్లీటు, నైట్ చేసింది ఫటాసు, ఇప్పుడు ఇది. మధ్యాహ్నం వచ్చేసి ఉల్లిగడ్డ కూర అడుతా అండి. ఉల్లిగడ్డ శనగపప్పు చాలా బాగుంటుందండి. మీరు చూస్తుంటే నేను తినలేనండి, అందుకే నేను తిన్నాక కూడా వీడియో కంటిన్యూ చేస్తా. ఇప్పుడైతే టోటల్గా పని కంప్లీట్ అయిందండి. ఈరోజు వచ్చేసి శుక్రవారం స్పెషల్ ఏంటంటే కొయ్యకూర అండి. కొయ్యకూర కొయ్యకూర అని కాదు, ఆకుకూరలు పచ్చకూరలు అనొచ్చు ఆకుకూరలు అనొచ్చు, అది హెల్త్కు చాలా మంచిదండి. మనము ఎంత తింటే అంత మంచిది, డైలీ తిన్నా కూడా చాలా మంచిదండి. కంటికి మంచిది, హెల్త్కు మంచిది, నాకు తెలిసింది, నాకు తెలిసింది నేను చెప్తున్నా అండి. ఇక దీనివల్ల ఎంత లాభం ఉంటుందో నష్టం ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నా ఆకుకూరలు మంచిదని. ఇదేంటంటే రొయ్యలు వేసుకోవచ్చు, ఇదని కాదు పచ్చకూరలు దేంట్లోనే వేసుకోవచ్చు అండి. రొయ్యలు వేసుకొని వండుకోవచ్చు, మటన్లు వేసుకొని వండుకోవచ్చు, మనం దేంట్లో వేసుకున్నా కానీ. మామూలుగా ఇప్పుడు చిన్నపిల్లలకు వైట్ ఉంటుంది చూడండి, తెల్ల తెల్ల అట్లా మచ్చల్లాగా వస్తుంది చూడండి, అది క్యాలరీషన్ తక్కువ ఉంటే వస్తుంది. ప్రతి ఒక్కరు ఏమంటారు ఆకుకూరలు తినాలా, పాలు తినాలా, గుడ్లు తినాలా అంటే చిన్నపిల్లలు చాలామంది తినరు. చిన్నపిల్లలు అసలు మా ఇంట్లోనే తినరండి, నేను చెప్తున్నా అసలు మా ఇంట్లోనే తినరు. నేను ఏం చేస్తానంటే ఆకుకూర అయినా కరేపాకు ఎక్కువ అయితే, ఇప్పుడు ఆకుకూర ఉంది కదండి, దీంట్లో నేను ఏం చేస్తానంటే పెసరపప్పు వేసి అండుతా, లేకుంటే కందిపప్పు వేసి అండుతా, దీంట్లోనే అండి ఇంత కరేపాకు వేస్తా, కరేపాకు కొత్తిమీర ఎక్కువ వేసేస్తా. మనం రుద్దుతాం కదా, రుద్దుతే దాంట్లో పప్పులో కలిసిపోతుంది. వట్టిగా మనం కూరగాయలలో వేస్తామనుకో తీసి పక్కా పెడతారు. నేను తోచింది నేను వండింది చెప్తున్నా అండి. ఇక పిల్లలకు తినిపించాలంటే అట్లనే చేస్తే వాళ్ళు తింటారు. ఇప్పుడైతే ఇది కట్ చేసుకుంటా మాట్లాడితే నేను కట్ చేయలేనండి, నేను తడబడతా, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలని నేను తడబడతా. అందువల్ల ఈ కట్ చేసినాక కడ నేను కర్రీ వండుతా కదండి, అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తా. ఇంతకుముందు నేను చెప్పినా కదండి ఈరోజు శనగపప్పు ఉల్లిగడ్డ అంటా అని. చూడు శనగపప్పు ఉల్లిగడ్డ అంటా అనుకున్నా ఆకుకూర వచ్చిందండి. అందుకే ఏది మనం ముందు అంటాం చూడు, అది వేస్టు. ఏ టైంకు ఏది రావాలో ఆటోమేటిక్ అవే వస్తాయి. ఎందుకంటే నేను కట్ చేసి పెట్టినా ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టినా, ఇప్పుడు ఏంటంటే ఆకుకూరలు వేస్తున్నా, శనగపప్పు వేస్తలేను కదా ఆకుకూరలు వేస్తున్నా. కాబట్టి అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి, పాట ఉందండి నాకు పాట వస్తలేదు. అట్లనే ఏదైనా కానీ మనం అనుకుంటే ఏ పనులు కావండి, అది ఆటోమేటిక్ టైం అయిందనుకో ఆటోమేటిక్ అవే వచ్చేస్తాయి. ఎందుకంటే నేను శనగపప్పు ఉల్లిగడ్డ అనుకో నేను చెప్పిన ఇంతకుముందు, ఇప్పుడు నేను చూపిస్తే ఏం చూపిస్తా, అక్కడ కడాయిలా ఆకుకూర చూపిస్తా, ఇదేంది చెప్తుంది ఒకటి చెప్తుంది చూపిస్తుంది ఇంకోటి అనుకుంటారు. అందుకే నేను ఏదైనా ఏం చెప్తా వండే ముందు చెప్తా, చేసే వండేటప్పుడు చెప్తాను అందుకే అంట. ఎందుకంటే నేను మ్యాగీ తింటప్పుడు నేను ఆనియన్స్ కట్ చేసిన శనగపప్పు ఉల్లిగడ్డ అంతా అని, ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను దాంట్లో ఏమైనా వస్తుంది శనగపప్పు ఉల్లిగడ్డ అని చెప్పి ఆకుకూర కట్ చేసిందే వస్తుంది. అందువల్ల ఏదైనా కానీ మనం ఏ తినే టైంకి అదే ఆటోమేటిక్ ముందుకు వస్తుంది అండి. అంతవరకు మన చేతిలో ఏముండదు. ఇప్పుడు నేను కట్ చేయాలా, కట్ చేసినాక నేను కడాయిలా వండుతా కదండి, అక్కడి నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను గుర్తుకొచ్చిన కొద్దీ నేను ఆ వీడియో ఆన్ చేసి చెప్తా ఉన్నా. ఆనియన్స్ కట్ చేస్తున్న, పచ్చిమిర్చి కట్ చేస్తా. మన దగ్గర ఇప్పుడు ఏది అందుబాటులో ఉంటే అదే అండి. కడాయిలా ఆయిల్ పోసినాక కూడా మనం ఆనియన్స్ వేస్తాం చూడు. నేనైతే అట్లా చెయ్యా. ఇక నేనంటే నేను చెప్తలేను, ఎవరు ఇష్టం వాళ్ళది. నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ ఇళ్ళనే వేస్తా అండి, ఇళ్ళనే వేసి నేను నూనెలు వేసేస్తా.
ఆయిల్ లో పసుపు వేసానండి ఇప్పుడు వచ్చేసి పచ్చగూర ఉల్లిగడ్డ వేసేస్తున్నా ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేద్దామండి కొద్దిగా పసుపు వేద్దామండి ఇప్పుడు వచ్చేసి మనం మూత పెట్టేద్దామండి ఆయిల్ లో మగ్గనిద్దాం అసలు వాటర్ వేయొద్దండి మనం మూత పెట్టేస్తాం కదా ఏమంటారు ఆవిరికి అది స్టీమ్ అయిపోతది హలో హలో ఏంది చెప్పు సారీ రా పచ్చకూర కోసేసిన మళ్ళా నీకు తెలియదా నాకు వేయాలని తింటావా సరే ఫైనల్ గా పచ్చకూర రెడీ అండి ఇందులో ఇంకా నెయ్యి వేసినా కూడా చాలా బాగా అవుతదండి ఎంత మంది చూస్తున్నారు అందరికీ భోజనం రెడీ అండి ఇప్పుడైతే టోటల్ గా మా వంట కంప్లీట్ అయ్యిందండి చాలా ఏంది చూస్తేనే చాలా ఒకటి చెప్పాలా రైస్ కంటే చపాతీలు చాలా బాగుంటుందండి పచ్చకూర ఇప్పుడు వచ్చేసి నేను తినుకుంటా మాట్లాడితే నేను మాట్లాడలేనండి తిన్నాకడ ఎంత మాట్లాడగలుగుతానో అంత మాట్లాడతా అప్పటిదాకా బాయ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 1 o'clock కదండి రైస్ కుక్కర్ ఖరాబ్ అయిపోయింది షాప్ దాకా వెళ్ళేసి వద్దామని నేను వెళ్తున్నా మా టామ్ రమ్మంటే టామ్ రాలే జెర్రి రమ్మంటే జెర్రి రాలే అట్లా వెళ్ళేసి వద్దామంటే ఆడదాకా వెళ్ళేసి వద్దామని వెళ్తున్నా అండి
ఇప్పుడే బయటకెళ్ళి ఇంటికి వచ్చినా అండి, ఎందుకంటే రైస్ కుక్కర్ ఖరాబ్ అయిండే. షాప్లో ఇచ్చేసి అక్కడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళా అండి. చాలా రోజులు అయ్యాయి నేను టెంపుల్కి వెళ్ళాక. టెంపుల్కి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని ఇందాక రిటర్న్ ఇంటికి వచ్చినా అండి. ఇంకా వంట చేయడం కాలే, వీడియో అప్లోడ్ చేసినాక వంట పని స్టార్ట్ చేస్తా. మార్నింగ్ నుంచి ఎంత మాట్లాడినా నాకు తెలియదు అండి, ఇంకా దీన్ని సాగదీస్తే బాగుంటుంది. ఈరోజు ఫ్రైడే మార్కెట్ అండి, కానీ నేను అటు సైడ్ వెళ్ళలే. చూద్దాం ఇది ఎంత నిండుతుందో, నేను అంత మాట్లాడి రిలీజ్ చేసేస్తా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు పూస కూర్చున్నట్లు జమ చేసి చెప్పిన ముచ్చట డబ్బా అండి. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చటలతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.